गौरव सभ्य रघुनंदन गारु अध्यक्ष विद्युत सवरण बिल्लु केन्द्र प्रभुत्वं तीसुकोच्चिनटुवंटि बिल्लुलो चेपट्टिनटुवंटि लघु चर्चलो माट्लाडे अवकाशं इच्चिनटुवंटि मीकु धन्यवादालु अध्यक्ष गतंलो इंदाक पेद्दलु बट्टी गारु प्रस्तावించినట్టు అధ్యక్ష 15/9/2020 నాడు ఈ రాష్ట్ర శాసనసభ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విద్యుత్ సంస్కరణలకు సంబంధించి ఒక రిజల్యూషన్ చేసి పంపింది కాబట్టి మళ్ళీ ఒకసారి అంశం మీద లఘు చర్చ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అదే బిల్లు మీద మళ్ళీ ఒకసారి చర్చ నా ఉద్దేశం ప్రకారం అధ్యక్ష నేను కొత్త సభ్యుని కాబట్టి అవసరం లేదేమో అనేది నా విజ్ఞప్తి అధ్యక్ష అయినప్పటికీ కూడా చర్చ ప్రారంభించింది కాబట్టి ప్రారంభించినటువంటి చర్చలో మీరు తీసుకొచ్చినటువంటి అంశాల్లో పదే పదే సభ్యులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బయట లేదా కొందరు మంత్రులు బయట చెప్తున్నటువంటి సందర్భం లోపల సబ్సిడీలు ఎత్తేయమని చెప్తా ఉన్నారు కేంద్రం తీసుకొచ్చేటువంటి కొత్త బిల్లు వల్ల మోటార్లకు మీటర్లు వస్తాయి అనేటువంటి అంశాల్ని పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు అధ్యక్ష ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి 42/6/2021 డేటెడ్ 17/April/2020లో సెక్షన్ 65 క్లియర్గా చెప్తుంది అధ్యక్ష సెక్షన్ 65 మ్యాండేట్స్ ద స్టేట్ గవర్నమెంట్ టు గ్రాంట్ సబ్సిడీ టు ఎనీ కన్జ్యూమర్ ఆర్ క్లాస్ ఆఫ్ కన్జ్యూమర్స్ సెక్షన్ 65 17/2020 రోజు భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లులో సెక్షన్ 65లో క్లియర్గా ద స్టేట్ గవర్నమెంట్ టు గ్రాంట్ సబ్సిడీ టు ఎనీ కన్జ్యూమర్ ఆర్ క్లాస్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన లేదా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లేదా సెలూన్లకి లేదా ఇతర వర్గాల ప్రజలకి ఎక్కడైనా సబ్సిడీ ఇస్తుంటే ఆ సబ్సిడీలని రద్దు చేయమని ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు 17/2020 రోజు భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు లోపల ఎక్కడ కూడా చెప్పలేదు అధ్యక్ష కాబట్టి సబ్సిడీలు ఎత్తేయమని కేంద్ర ప్రభుత్వం కోరుతా ఉంది సబ్సిడీలు మేము ఇస్తా ఉన్నాం సబ్సిడీలు తొలగించమని చెప్తా ఉన్నది అనేది మీ ద్వారా నేను రాష్ట్ర శాసనసభ దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఏంటంటే అధ్యక్ష సెక్షన్ 85 క్లియర్గా చెప్తా ఉంది ఎక్కడ కూడా సబ్సిడీలు వద్దంటలేదు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ కూడా పుట్టిందే అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ మీద అధ్యక్ష పేద బడుగు బలహీన వర్గాలకి నష్టం చేయాలని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కోరలేదు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేదే మా మోటివ్ అధ్యక్ష ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో తీసుకొచ్చినటువంటి తప్పకుండా సభ్యులు చేసినటువంటి సూచనలు తప్పకుండా చూస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో ఉన్నారు కాబట్టి వారు అనుభవజ్ఞులు తప్పకుండా వారు సమాధానం చెప్తారు దయించి ఒక విషయం చివరిగా అధ్యక్ష దెర్ ఈజ్ నో సచ్ వర్డ్ అధ్యక్ష 2020లో తీసుకొచ్చిన 2 August 2022లో తీసుకొచ్చినటువంటి సవరణ బిల్లులో కానీ వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టాలనేటువంటి అంశం ఎక్కడ కూడా బిల్లులో లేదనేది నాకు ఈ సవరణ బిల్లు ద్వారా అర్థమైంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చేటువంటి సందర్భంగా దయచేసి ఈ విద్యుత్ సవరణ బిల్లు లోపల ఎక్కడైనా అట్లాంటి అంశాలు ఉంటే సభ ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఒక్క నిమిషం మాట్లాడినాయండి అన్న 3 పార్టీలు మాట్లాడి ఒక నిమిషం మాట్లాడినాయండి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినాక మీరుకున్నటువంటి ఇబ్బంది ఏముంటుంది అక్కడ టూ టైమ్స్ అధ్యక్ష భారత పార్లమెంట్లో సవరణ బిల్లులు 2020లో 2022లో వచ్చినాయి అధ్యక్ష ఈ 2 బిల్లులు ఎక్కడ కూడా వ్యవసాయానికి రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వద్దని భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులో ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయించి ఈ విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష ఇకపోతే కరెంటుని 2017లో భారతదేశంలో 24 గంటలు కరెంటు ఈ దేశం లోపల ఇచ్చేటువంటి రీతి లోపల కరెంటు సవరణలు తీసుకొచ్చి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 18,000 విలేజెస్కి కరెంటు లేకపోతే 1000 రోజుల ప్రణాళిక పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళి ప్రతి గ్రామ పంచాయతీ కరెంట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అందుకనే అవర్ మోటో ఈజ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అని చెప్పిన తప్ప అవాస్తవాన్ని చెప్పాలనేటువంటి ఆలోచన మాకు ఎక్కడ కూడా లేదు అధ్యక్ష There is no such word, అధ్యక్ష There is no such word, అధ్యక్ష దయించి అధ్యక్ష ఒక 2 నిమిషాలైనా దయచేసి ఇంత పెద్ద బిల్లు మీద 2 సార్లు సవరణలు వచ్చినటువంటి బిల్లు మీద దయించి ఒక 2 నిమిషాలైనా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సింది కదా విజ్ఞప్తి గారు 6 మినిట్ టైమ్స్